పట్టణంలో పల్లె వాతావరణం సృష్టించి ఎంతో సందడిగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన 41వ డివిజన్ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతులు అభినందనీయులని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 41వ డివిజన్ పరిధి గాంధీనగర్ నగరపాలక సంస్థ హైస్కూల్ ప్రాంగణంలో డివిజన్ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ గోడి సత్యవతి స్వాగతం పలికారు. వైసీపీ నాయకుడు గోడి వెంకట్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్, విశిష్ట అతిథిగా వైసీపీ నాయకులు శంకర్ విద్యాసాగర్, అరుణ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హిమబిందు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భోగి మంటలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. అనంతరం మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను అతిథులు పరిశీలించారు. ముగ్గుల పోటీకి పాతి మున్నీస, సంగీత, ఉషా, మహాలక్ష్మి, శారద, సంధ్యలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ నగరానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చి ఎంతో అంగరంగ వైభవంగా లక్షల రూపాయల బంగారు బహుమతులు అందించడం అభినందనీయమన్నారు. 41వ డివిజన్లో గోడి వెంకట సత్యవతి గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో, అదే పెద్దలు ఇంకోటి పట్టారావు గారు మాజీ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గురు పోటీలు, ఇతరతర కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టి ఇంత భారీ ఎత్తున, ఇంత అందంగా, ఇంత ఉత్సాహంగా ఈ యొక్క పండగ జరుపుకోవడం జరుగుతుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఎంకరేజ్ మేరకు మొత్తం అందరూ కూడా కాకినాడ పట్టణంలో వివిధ చోట్ల ముగ్గురు పోటీలు కానీ ఇతరత్ర పండగ సమయంలో వాతావరణం కూడా అప్పుడే పట్టణం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద పండగ అనేది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పండగ. అందులో భాగంగా హెడ్ క్వార్టర్స్ అనేది కాకినాడలో పట్టణ వాతావరణంలో కూడా పల్లెటూరు వాతావరణం తీసుకొచ్చి ఈరోజు మా కార్పొరేటర్ గారు వెంకట గారు కానీ పెద్దలందరూ కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా అరేంజ్మెంట్ చేసి ముగ్గురు పోటీలు పెట్టడం, ఇతరత్ర డ్యాన్స్ కాంపిటీషన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. శుభ చూసుకోం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ బాగుండాలి. కరోనా లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి మనస్ఫూర్తి. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ మాట్లాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారంలో డివిజన్ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. గోడి వెంకట్ మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముగ్గుల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన సృజన, దుర్గాదేవి, ఈశ్వరులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 100,000 రూపాయల విలువగల బంగారు బహుమతులు అందజేశారు. అదేవిధంగా పోటీలకు బహుమతులు స్పాన్సర్ చేసిన అరుణ హాస్పిటల్ ఎండీ డాక్టర్ హిమబిందును ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ వెంకట దుర్గా చేనేత వస్త్రాలయం తరపున చీరలను మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇనుకొండ పట్టాభిరామయ్య, కోకా వెంకటగిరి, లంకే హేమలత, నల్లబెలి సుజాత, రోకళ్ల సత్య, శంకర విద్యాసాగర్, పెద్దిరెడ్డి రామలక్ష్మి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.